ఘనమైన నామన స్తోత్రములు మరి ఈరోజు ఈ శుభవార్త ఛానల్ ద్వారా మరి వస్తున్నటువంటి దేవునితో జీవితము అనే కార్యక్రమమును చూస్తున్న ప్రయోజకులు అందరికి కూడా నా శుభాది వందనములండి మరి మీరంతా కూడా బాగున్నారా అని నేను ఆశిస్తున్నాను మరి దయచేసి ఎంతో చక్కగా మరి టీవీ ముందర ఆలకిస్తున్నటువంటి మీరందరూ కూడా మీ సమయాన్ని దేవుని కొరకు కేటాయిస్తున్నారు దేవుడు ఆ ప్రతిఫలాన్ని మీకు అందించాలని మరి మా యొక్క బెహర్షా అరుణోదాయ దర్శన మినిస్టర్ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ఎస్ మరి ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని మనం అందరూ కూడా విందాం దేవుని యొక్క వాక్యము ఆత్మీయ ఆహారం నిజంగా ఈ యొక్క ఆహారము తినువాడు మరి ఎంతో ఆత్మీయంగా బలపడుతూ ఉంటాడు మరి ఈ ఈరోజు మీరందరూ కూడా ఈ మాటలు ఇచ్చేస్తున్నటువంటి మీరందరూ కూడా చక్కనటువంటి ఆలోచన చేశారండి మరి ఈరోజు దేవినితో జీవితము అనే కార్యక్రమంను చూసుటకు మీరు ఎంతో ప్రేమతో వచ్చి ఉన్నారు మిమ్మల్ని అందరూ బట్టి నేను అభినందిస్తున్నాను మరి ఈరోజు మనక అంశం అటు ఇటు కాకుండా ఎంత కాలం దయచేసి ఈ యొక్క మాటను పెట్టి సబ్జెక్టును పెట్టి అంశాన్ని బట్టి టైటిల్ని బట్టి మీరందరూ కూడా గుర్తించుకోవాలని ప్రవీ పేరిట మనవి చేస్తున్నాను దయచేసి నా ఈ రోజుల్లోన మనము మరి కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు మరి సంఘ సభ్యులైనటువంటి మనలో కావచ్చు మరి అటు ఇటు కాకుండా మనము ఉన్నామా లేతే తిరుగుతున్నామా లేతే ప్రవర్తిస్తున్నామా బహు జాగ్రత్త ఎందుకంటే అటు ఇటు కాకుండా మనం అలాగా ఉన్నామనుకోండి ఖచ్చితంగా అపవాదైనటువంటి సాతానుగాడు మన పైన దాడి చేస్తాడు గుర్తుంచుకోండి ఒక వేటగాడు వేటాడుటకు బయలుదేరినప్పుడు తనకు కావలసినటువంటి సామాగ్రిలను తనకు కావలసినటువంటి ఆయుధములను తీసుకొని ఒక యవనస్తుని ఎంట పెట్టుకొని ఆ యొక్క అరణ్యానికి బయలుదేరాడు అడిలోనికి వెళుతూ ఉండగా ఆయా చెట్టుల మీద ఆయా మరి కొండలపైన కూర్చున్నటువంటి పక్షులను చూశాడు ఆ వేటగాడు సామాన్యంగా చూసినటువంటి పక్షులను వేటాడాలని వెళ్ళాడు మరి కో ఆ యొక్క ఆ యొక్క పక్షులను చూశాడు గురి పెట్టి తనతో ఉండినటువంటి ఆయుధ్యం అంటే బంధుకుతో దాన్ని నింపి కొట్టాడు కొట్టిన వెంటనే చాలా చాలా పక్షులు నేలరాలేవి కొన్ని ప్రాణాలు పోగొట్టుకున్నావి కొన్ని తప్పించుకొని పైకి ఎగిరిపోయేవి మరికొన్ని గాయపరచబడ్డాయి గాయపరిచినటువంటి ఆ యొక్క పక్షులు రెక్కలతో కొట్టి మిట్టాడుతూ ఉన్నవి ఎప్పుడు జారిపోదామా ఎగిరిపోదామని ప్రయాసపడుతూ ఉన్నాయి ఇంతలో ఆ ఎనక ఆ యొక్క వెనక వచ్చినటువంటి అబ్బాయి పడిపోయినటువంటి పక్షులన్నీ కూడా పడిపోయినటువంటి ప్రాణము పోగొట్టుకునేటువంటి పక్షులన్నీ కూడా ఏరుకుంటూ తన సంచిలో నింపుతూ ఉన్నాడు అలాంటి సందర్భంలోన ఈ యొక్క కొట్టినటువంటి వేటగాడు చూశాడు అదంతా కూడా గమనిస్తున్నటువంటి వాడు మార్ల వెళ్ళి ఆయన తట్టాడు లేరా నీకమన్న బుద్ధుందా ఎందుకో తెలుసా చనిపోయినటువంటివి ఎగిరిపోయినటువంటివి దానిని పెట్టి ఆలోచించక అటో ఇటు కాకుండా కొట్టి మిట్టాడుతున్నటువంటి పక్షులు జారిపోతూ ఉంటాయి మొట్టమొదటిసారిగా వాటిని నీ సంచిలో కేసుకో తదనంతరం చెడిపోయినవి చచ్చిపోయినవి ఎప్పుడో అవి మనివేగా అని చెప్పాడంట ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సంగమా ద్వారా ఈరోజు ఆత్మ ద్వారా ఎంతోమంది క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు ఆత్మ ద్వారా పడిపోతూ ఉంటారు నువ్వు నిజంగా ఆత్మ ద్వారా నువ్వు పడిపోతూ ఉంటే నువ్వు చెడిపోయి ఉంటే నిజంగా సాతానుడు నీ దరిదాపు కూడా రాడు లేతే ఆత్మీయంగా నువ్వు బలపడుతూ ఉంటే నీ సన్నిధానికి కూడా రాడు మరి ఎవరికంట ఈ పక్షిని కొట్టినటువంటి వేటగాడు చెప్పినట్లుగా అటు ఇటు కాకుండా గాయ ఖర్చబ గాయపరచబడి కొట్టి ప్రజల పైన సాతాను దండెత్తుతాడు జాగ్రత్త ఎందుకంటే ఈ రోజుల్లోన సేవకుడు బాగలేడనో సంఘాలు బాగలేవనో నిజంగా ఆ వ్యక్తి అంటే నాకు గిట్టుదనో ఇవి అమ్మాయి అంటే నాకు గిట్టుదనో సంఘాలు మార్చేవారు తారతమ్యం చేసేవాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త ఎందుకో తెలుసా నీ విశ్వాసాన్ని కోల్పోతే ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని అనుమానంతో ఉంటే నీ విశ్వాసాన్ని గురి లేకుండా గమ్యం లేకుండా నువ్వు సంఘాన్ని మార్చేదానిగా కుటుంబాలు మార్చేదానిగా నువ్వు ఉంటే ఎంత మాత్రం కూడా దేవిని సన్నిధానం నుంచి ఎందుకో తెలుసా పాత అనుగడు అపవాది మనలనే అటాక్ చేస్తాడు అందుకోసమే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సంగమా మరి దేవుడు కూడా అంటున్నాడు దేవుడు కూడా చెప్తున్నటువంటి మాటను ఈరోజు మనము చూసుకుందాం రండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదహారో వచనము చదువుతున్నాను దయచేసి వినండి నీవు ఎచ్చగానైనాను చల్లగానైనాను ఉండక వెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించాను దయచేసి వినండి నువ్వు చల్లగైనను వెచ్చగైనను లేవు గనక చల్లగైనను ఎచ్చగైనను లేవు గనక మరి నానో నోటి నుంచి నేను నిన్ను ఉమ్మే ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను నిజంగా ఉమ్మేయుట అనుట ఉమ్మివేయుట అనే ప్రక్రియను మనం ఒకసారి ఆలోచిస్తే శాశ్వతంగా శాశ్వతంగా నిజంగా నిన్ను దేవుడు విసర్జించుట ఈరోజు మీరు చాలామంది చూసినారు ఉమ్మి వేయుట ఉమ్మి వేసినటువంటి దానిని ఉమ్మి వేసినటువంటి వెంగలిని వీలైతే వింగ వేసినటువంటి ఉమ్మి వేసినటువంటి పదార్థాన్ని ఏది కూడా మనము వంగి కూడా చూడము దాని వైపు కూడా కన్నెత్తి చూచుట కూడా అసహాయం సహోదరి ఈరోజు నువ్వు ఎచ్చగైనా ఉండు లేతే చల్లగైనా ఉండు చల్లగాయైనను వెచ్చగైనను ఈ రోజుల్లో ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కడ మీటింగ్లు జరుగుతున్నావంటే అక్కడ పరుగులు పరుగులు ఎక్కడ కార్యక్రమంలో ఉన్నావంటే అక్కడ పరుగుడు పరుగుడు ఎస్ అటువంటి కార్యక్రమాలకు అటువంటి కార్యక్రమాలకు పోవుట తప్పేమీ కాదు కానీ దయచేసి గమనించండి నీ యొక్క విశ్వాసాన్ని నీ నీలో ఉండినటువంటి నమ్మకాన్ని ఎలాగ నువ్వు పాలవుతున్నావు ఒకవేళ నువ్వు దేవిని బిడ్డవైతే దేవుని యొక్క వాక్యాన జీవితం నువ్వు జీవించు ఒకవేళ దేవునితో నువ్వు నడిచేది చేత కాలేకపోతే నమ్మలేకపోతే ఎస్ సాతాను నువ్వు వైపునే నువ్వు ఉండు కానీ ఎక్కడైనా ఉండు అటు ఇటు కాకుండా మాత్రము ఒక క్రైస్తవుడు ఉండుటకు వీల్లేదు ఒకవేళ ఉండే ఉంటే ఏం జరుగుతుందంటావా నే దేవుడు అంటు నా దేవుడు అంటున్నాడు నా నోటి నుంచి ఉమ్మివేయా ఉద్దేశించాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రక్రియలోన అటు కాకుండా ఇటు కాకుండా ఇటు సంఘానికి దగ్గరి కాకుండా ఇటు ఆ లోకానికి దగ్గర కాకుండా అటు ఇటు కాకుండా నువ్వు జీవిస్తున్నావేమో ఈరోజు జాగ్రత్తగా నువ్వు పరిశోధించు ఒకవేళ అటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే ఈరోజే దేవా ఇటువంటి జీవితం నుంచి నాకు విముక్తి తండ్రి ఇటువంటి జీవితంలో నుంచి నన్ను బాగుపరుస్తాను దేవిని నువ్వు వేడుకుంటే ఎస్ నువ్వు ఎచ్చటైనటువంటి ఉంటే ఎందుకంటే ఆ పక్షిని వేటాడుటకు వచ్చినటువంటి ఆ వేటగాడు ఆయన చెప్పినటువంటి మాట ఏందో తెలుసా చనిపోయినటువంటివి నువ్వు ముట్టొద్దు అది కారణము దాని తత్వం ఏమో తెలుసండి దానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే ఒక క్రైస్తవుడు చనిపోయినటువంటి రీతిలో నువ్వు ఉంటే ఆ యొక్క ఇచ్చగా లేకుండా మీలో చలన లేకుండా ఈ లోకంలో నువ్వు ఉంటే ఖచ్చితంగా సాతానగాడు అనుకుంటాడు ఇడు మావాడే ఈ అమ్మాయిని మాద మా మాదే ఈ అబ్బాయి నావాడే దయచేసి నువ్వు జీవిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి జీవితంలో నీకు ఎదురైనప్పుడు లేకుంటే నీరు నువ్వు ఈ యొక్క లోకంలో వెళుతున్నప్పుడు నీకు ఎదురొచ్చినటువంటి దానిని కూడా ఖచ్చితంగా నువ్వు ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవు రాలిగా ఈ లోకములకి వెలుగై నువ్వు ఉన్నా ఉన్నాను అనే సంగతి మాత్రం మీరు మర్చిపోకూడదు ఎందుకంటే బైబిల్ చదివిస్తుంది ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఉప్పై ఉన్నాడు ఆ ఉప్పు నిసారం అయితే దేనికి కూడా పనికిరాదు ప్రియాదేవిని బిడ్డలేరా ఈరోజు దేవుడు కూడా అంటున్నాడు నువ్వు వెచ్చగైనను చల్లగాను నువ్వు ఉండని వెడల నా నోటి నుంచి నేను నిన్ను ఉమ్మివేయ దలుచుచున్నాను ఈరోజు నిజంగా ఈ ఉమ్మివేయటంటే దేవుని నుంచి శాశ్వతంగా నువ్వు దూరం అవుటే ఇలాంటి ఆలోచన నీలో ఉన్న వెడల ఈరోజే ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే నువ్వు చ ఉండు లేతే వెచ్చగన్నా ఉండు ఈనాడు క్ర క్రైస్తవులు నిజంగా ఈ లోక కార్యములు జరిగినప్పుడు లోక కార్యములో కనబడతాము మరి దేవుని కార్యాలు జరిగినప్పుడు దేవుని కార్యములు కూడా కనబడతాం అంతెందుకండి ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి ఈ లోకము లోకస్తులు చేస్తున్నటువంటి కార్యములను ఎక్కడ చూసినా ఒక క్రైస్తవుడు అని గుర్తు పెట్టుటకు కూడా అసాధ్యమైనటువంటి ఆ యొక్క దినాల్లో మనమున్నాం ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు రాకడులో బహు దగ్గరలో ఉన్నాడు మరి త్వరలోనే ఆయన రాబోతున్నాడు ఆయన వస్తున్నటువంటి దేవుని ఈ ఈరోజు నువ్వు ఎలాగున్నావు ఒకవేళ అటును ఇటును కాకుండా ఉంటే నిన్ను నన్ను ఉమివేయట ఖాయం అటువంటి జాబితాల్లో నేను ఉండకూడదు అంటే ఈరోజే దేవుని వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలరా మీరు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని అనుసరించి దేవునికి చేరువవుతూ దగ్గరవుతూ దేవుని సాన్నిధ్యంలో నువ్వు జీవించు దేవుడు నిన్ను చేర్చుకుంటాడు ఒకవేళ అటువంటి జీవితం నువ్వు జీవించలేకపోతే ఈనాడు చూస్తామండి ఆదివారం వస్తే మాత్రమే భక్తి పరులుగా ఉంటాం ఆదివారం వస్తే మాత్రమే ఎంతో భక్తివంతుగా కనబడతాం మరి ఆదివారం వెళ్ళిపోతే భక్తి వీనులుగా అయిపోతాం దయచేసి ఇటువంటి వారిని పెట్టి సాతనగాడు అంటాడు వాడు నావాడే ప్రియా దేవుని బిడ్డలారా ఇలాగ నువ్వు అక్కడ ఇక్కడ నువ్వు కొట్టి మిట్టాడుతుంటే సాతనుడు సామాన్యంగా ఎవరిని శోధిస్తాడో తెలుసా అటు ఇటు కాకుండా ఉండే ఆత్మలనే శోధిస్తాడు నీ కుటుంబంలో బహు హెచ్చరికగా నువ్వు ఉండు దేవునికి దగ్గర దేవునితో నువ్వు ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు దేవుని సన్నిధానంలో నువ్వు ఉండి దేవుని పైన నీ భారము మోపుతుంటే దేవుడు నీ కుటుంబం చుట్టూ నీ పిల్లల నీ బిడ్డల చుట్టుని భర్త చుట్టూ ఆయన కంచి చేస్తాడు నువ్వు అలాగ లేకుండా అటు ఇటు కొట్టు మిట్టాడుతుంటే మీరు ఇందాకే విన్నారు ఎందుకో తెలుసా ఈ వేటగాడు దేన్ని పట్టుకొని తన సంచిలోకే ఇవ్వన్నాడు మిట్టాడుతున్నటువంటి దాన్ని అక్కడ చేత కాక ఇటు ఇటు బ్రదుకుటకు చేత కాక రెక్కలతో కొట్టు మిట్టాడుతున్నటువంటి వాటిని మొదట పెట్టుకో ఎందుకంటే సాతను ఒక గురి అపవాది ఒక గురి ఎక్కడైతే అవిశ్వాసంతో అటు ఇటు కాకుండా అన్ని కార్యంలో పాలు లోక కార్యములు పాలు పంచుకుంటూ మరలా దేవినిధుల్లోనూ కూడా నువ్వు ఉంటే ఖచ్చితంగా సాతనుడు టార్గెట్ చేసే దేవుడిన తెలుసా నిన్నే అందుకోసమే ప్రియా దేవిని బిడ్డారా ఈరోజు ఈ కడవరి దినాల్లో నువ్వు క్రేస్తుడుగా ఉండి మంచి ఆత్మరాలుగా ఉండి వాక్యానికి చేరువై వాక్యానికి దగ్గరై అన్న ప్రార్థన ద్వారా నువ్వు వెళుతుంటే సాతను నీ దరిదాపుకు కూడా రావుటకు వానకు గుండె ధైర్యము లేదో మరి దయచేసేటువంటి దగ్గర అవుతూ ఇటు దేవుని కార్యాలు జరిగినప్పుడు కూడా నేను క్రేస్తవుడిని ముసుగు వేసుకొని నువ్వు పారాడుతున్న వెడల దయచేసి ఈరోజే ప్రభు పేరిట మనివి చేస్తున్నాను నీ తత్వం మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో ఎందుకో ఎందుకో తెలుసా అటు ఇటు తిరుగువాడు అవిశ్వాసి అటు ఇటు తిరుగువాడు నమ్మకం లేనిటువంటివాడు వాడు అటు ఇటు తిరుగువాడు దేవుని కార్యానికి దగ్గర అయ్యేవాడు కానే కాదు వాక్యం వినటకు చేత కాదు దాన్ని అనుసరించుటకు కూడా వాని చేత కాదు అనుసరించినటువంటి వాళ్ళని చూసుటకు కూడా వానికి వేగ్యత ఉండదు ఆటంకమే ఆటంకమే ప్రియా దేవుని అపవాది ఎందుకో తెలుసా నిన్నే టార్గెట్ చేస్తున్నాడు అపవాది ఎందుకో తెలుసా నువ్వు అటు పోతున్నావు ఇటు వస్తున్నావు ఆ కార్యములు చేస్తున్నావు ఈ కార్యములు చేస్తున్నావు అందుకోసమే అపవాది గురి అంతా కూడా నీ అటు సావు ఇటు బ్రతుకు ఒకవేళ ఎలుగులకు నువ్వు వస్తే దేవుని యొద్దుకు వస్తే శాశ్వతమైనటువంటి జీవం పొందుతున్నావు అది నీకు తెలియలేకపోవచ్చు కానీ అపవాదికి బాగా తెలుసు అపువాదికి బాగా తెలుసు ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధానంలో దగ్గర ఆయన కొలది అపువాది దూరమవుతాడే కానీ నీ దరిదాపు కూడా రావటకు వారికి దొమ్మ ధైర్యము లేదు అందుకోసమే ఈరోజు ఈ టీవీ కార్యక్రమం వింటున్నా ప్రియా దేవుని బిడ్డలారా నీ యవన కాలంలో కావచ్చు మీరు ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా కావచ్చు అపువాది నీకు ఎటువంటి తప్పుడు బోధలు బోధించినా బహుజాగ్రత ఎందుకో తెలుసా వాడు నిన్ను టార్గెట్ చేస్తాడు ఈనాడు ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళుతుంటే నీ దరిదాపు కూడా రాడు నువ్వు చనిపోయే ఒక క్రైస్తవుడు చనిపోయినటువంటి చేప వలె ఉంటే వాడు కొట్టుకొని పోతాడు ఒక నిజంగా ఒక అవిశ్వాసకుండినటువంటి లక్షణాలను బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి రండి చూపిస్తాను ఎందుకో తెలుసా ఈ యొక్క అవిశ్వాసం కలిగినటువంటి వాడు చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి పనులు పెట్టి ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది వాళ్ళ యొక్క లక్షణాలను మీ ముందుకు తెస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క అవిశ్వాసి కలిగినటువంటి వాడు అటు ఇటు కాకుండా జీవిస్తున్నటువంటి వాడు నినువెచ్చిన నీళ్ళలో ఉండినటువంటి వాడు చేస్తున్నటువంటి భిన్నమైనటువంటి కార్యములను పెట్టి మీ ముందుకు తెస్తున్నాను ఎందుకో తెలుసా ఇటువంటి అవిశ్వాసమైనటువంటి వాడు ఏం చేయడు కష్టాల్లో వస్తే దేవుని దూరం చేసుకుంటాడు ఎప్పుడైతే వానికి కష్టం వచ్చిందనుకోండి కానీ దేవిని సనే సంగములో కానీ దేవిని దగ్గర కానీ వాడు రాడు ఎందుకు ఈయనలో ఏమున్నది అటు ఇటు కాకుండా తత్వము ఉన్నది కాబట్టి ఒకటోది రెండోది వారు దేవుని కొరకు ఏమీ చెయ్యరు దేవుని కొరకు అటువంటి వాళ్ళు ఏమి కూడా చేయరు ఇది వాళ్ళలో ఉండినటువంటి లక్షణం మీరు అనుకోవచ్చు అయ్యగారు మరి అటు ఇటు కాకుండా బ్రతికేవాడు ఎలా గుంటారనుకుంటున్నారో వాని యొక్క గుణం అండి అటు ఇటు బ్రతికేవాడు మొదటిగా కష్టాలు వస్తే దేవుని వదిలేస్తాడు మరి అంతేకాకుండా రెండోదిగా రెండోదిగా దేవుని కొరకు వారు ఏమీయూ చెయ్యరు అంతేకాకుండా ఆ మూడోది ఆదివారము భక్తులుగా ఉంటారు మరుసటి దినమందున రిక్తులుగా ఉంటారు వారి యొక్క లక్షణాలు నాలుగోది పరిశుద్ధంగా ఉండుటకు కంటే వారు సంతోషంగా ఉండుటకే చాలా ఇష్టపడతారు ఒకవేళ భార్య అయా మేము దేవుని నమ్మేముక ఇటువంటి తాగబోతు కానీ లేకుంటే ఇటువంటి అల్లరి చిల్లరి పనులు కానీ అవి ఎంత మాత్రం కూడా మనకు తెగవు తగవు అని ఆ అమ్మాయి చెప్పితే నిజంగా అటువంటి వ్యక్తి తన సుఖపడుటకే ఒప్పుకుంటాడే కానీ పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా ఉండాలి అనే ఆలోచన మాత్రము చేయుడు ఇది నాలుగో లక్షణం ఐదోది చూస్తాం దేవుని బిడ్డల దేవుని బిడ్డలము అని చెప్పుతూ సాతాను తాను కార్యములు చేస్తారండి వాళ్ళ యొక్క లక్షణాలు ఎందుకు తెలుసా అటు ఇటు తిరుగువాడు అటు ఇటు కొట్టు మిట్టాడు వాడు ఒక లక్షణము దేవుని బిడ్డలని చెప్పుకుంటూ లోక కార్యాలు కూడా చేస్తారండి ఎలా చేస్తారంటావో ఒక కూతురు పెళ్లి చేస్తూ ఉంటే చక్కగా దైవజనుడు ఒక ముహూర్తం పెట్టిస్తే ఆ ముహూర్తం ఆ దినము ఆ రోజుల్లో బాగున్నాదా లేదా అని మరలా ఏం చేస్తారండి లోకంలో ఉండినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అది చూస్తారు అది ఖచ్చితంగా ఎందుకో తెలుసా దేవుని దగ్గర ఉంటారు లోక కార్యాలు కూడా చేస్తారు చివరిది మాటి మాటికి పాపములో పడిపోతారు మాటి మాటికి పాపములు పడిపోతారు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సంగమా మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నువ్వు అటు ఇటు కాకుండా నువ్వు వేస్తా నీళ్ళలో నువ్వు ఉన్నా విడల ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట ఉమ్మి వేస్తాడంట అనట శాశ్వతంగా మన నుంచి దేవుని నుంచి మనము దూరము అవుట మరి ఇక కాల దినములో ఉన్నాము ఏ కుటుంబంలోనూ ఏ కుటుంబంలోనైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా క్వాక్యానుసరమైనటువంటి జీవితము నువ్వు నేను జీవిస్తూ ఉంటే అది దేవునికి దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుటకు నువ్వు ముందుకు వస్తావు నిన్ను దేవుడు దీవిస్తాడు ఎందుకో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా మా జీవితంలో నిజంగా మేము కూడా ఒకనొక రోజున దేవుని సత్యాన్ని తెలియలేక మరి లోకంలో పడిపోయినటువంటి వారం అటువంటి వారిని దేవుడు చూశాడు గమనించాడు గుర్తించాడు పిలిచాడు ఈరోజు అద్భుతంగా దేవుడు నన్ను దీవించాడు అటువంటి అనుభవం మీకు కూడా చెప్తున్నాం వాక్యాన్ని మనం ఎప్పుడైతే దగ్గర అవుతానో మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు దయచేసి ఈరోజు ఈ మాటలు వింటున్నా మీ అందరిని బెట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మా కుటుంబం కొట్టి కూడా మీరు కూడా ప్రార్థన చేస్తూ చేయండి దయచేసి మాకు ఎందుకంటే మాకిచ్చినటువంటి ఈ యొక్క సమయము దేవుడు మరి అర్హత లేనటువంటి వరకు ఇట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకిచ్చాడు ఎందుకంటే మా ప్రాంతము మరి కాదలూరు గ్రామం అనే ఒక గ్రామంలో మేము సేవ చేస్తున్నాము నిజంగా మాకంతో నాలుగు సంఘాలు దేవుడు ఈ రోజుల్లో ఇచ్చాడు మరి నాకు సంతానం అంటారా ఇద్దరు కుమారులను దేవుడు నాకు ఇచ్చాడు ఆ ఇద్దరు కుమారులు కూడా నేను దేవుని కొరకే మేము ప్రతిష్ఠింపబడ్డాము ఇలాగ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవలో మేము ముందుకు వెళ్తున్నామండి మాది విరహాళు మండలము రాయదుర్గము నియోజకవర్గము అనంతపురము జిల్లాలో నిజంగా అద్భుతమైనటువంటి మా యొక్క మందిరంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మీరు కూడా ప్రార్థన అవసరం ఈ కింద స్క్రీన్లో కనబడుతున్నటువంటి ఈ యొక్క ఫోన్ నంబర్కి మీరు కాల్ చేస్తే మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తున్నాం ఈ కొద్దిసేపు వాక్యం దేవుడు దీవించిన గాక సెలవు తీసుకుందాం